పిఠాపురంలో ప్రచారం చేయొచ్చు. పిఠాపురంలో చిరంజీవి గారు ఒక ప్రోగ్రాం చేయొచ్చు. ఎందుకంటే అంతకుమించి పాపం ఆయన వెళ్ళలేడు, ఆయనకి పరిధులు చుట్టూత ఒకసారి గారు ఒకసారి బయట చూద్దాం, అది చూస్తే జన ప్రజలకు మళ్ళీ ఒకసారి గుర్తు. ఇలాంటి పొజిషన్లో ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు, అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం అండి. దట్స్ ఖ్యాతి పొందుతున్న మన తెలుగుని, తెలుగుతనాన్ని, తెలుగు సినిమాల్ని కాపాడే దిశగా మీరు ఉన్నారు, అది కొనసాగించే దిశగా మీ యొక్క చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలి అని మీరు తల్లిలాంటి పొజిషన్లో ఉన్నారు కాబట్టి మిమ్మల్ని చేతులు జోడించి అడుగుతున్నాం అండి. దట్స్ కరెక్ట్గా ఈ బయట రిలీజ్ చేశారండి. ఆయన చాలా మాట్లాడారు, అవన్నీ రిలీజ్ చేయలే. అంటే మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ బాగుండాలి అని కోరుకోవాల్సింది ఎవరండి? ముఖ్యమంత్రి గారికి బాధ్యత లేదండి. వారు పోయి మీరు ఇండస్ట్రీకి మీరు బాగుండాలని మీరు సహకరించాలి. మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు, తండ్రి లాంటి పొజిషన్, తల్లి లాంటి ఉన్నారు మీరు అని పాపం ఆయన గొంతులో ఆ స్వరంలో చేతులు జోడించి మేము వేడుకుంటున్నామండి అని చెప్పని ఆయన అంత స్థాయిలో ప్రాధేయపడాల్సిన విధంగా ఆయన అక్కడ రప్పించారు. దాంతో అక్కడ చూడండి, మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు ఆ టైంలో లేదండి చిరంజీవి గారు అని చెప్పిన అనటం కానీ దాన్ని ఇచ్చేయటం కానీ మీరు పొగడండి, మీరు అడగండి అన్నట్లుగా ఉన్నారు తప్ప ఎక్కడా వారిలో ఒక రకమైనటువంటి పాపం మెగాస్టార్ లాంటి వ్యక్తి ఆ రకంగా ప్రాధేయపడుతున్నాడే అది కరెక్ట్ కాదే అనేటువంటి దాంట్లో లేరు. చక్కగా చిరునవ్వులు చెందించుకుంటూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఆ రోజు ఆ వీడియోని రిలీజ్ చేసినటువంటి వ్యక్తులు కావాలని ఎడిట్ చేసి ప్రాధేయపడ్డ చిరంజీవి గారు అనే విధంగా దాన్ని బయటికి పంపించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అక్కడే మొదలైంది, అసలు అక్కడే ఒక ఫైర్ స్టార్ట్ అయింది. అది క్రమేపీ అది ఆ సమయంలో చిరంజీవి గారి మీద చాలా విమర్శలు వచ్చినాయి. పాపం చూడండి, రోడ్డు మీద నడిపించి తీసుకెళ్లారు, అక్కడికి అందరూ అన్ని వెహికల్స్ని మూవ్ చేశారు. మన షర్మిలా గారి వెహికల్ వెళ్ళింది, ఇంపార్టెంట్ లీడర్స్ మొత్తం వెహికల్స్ ఆడికి వెళ్తాయి, కానీ ఒక్క ఇండస్ట్రీది మాత్రం మీరు బయట దిగి మీరు అందరూ రోడ్డు మీద నడుచుకుంటూ రాండి అని నడిపించి తీసుకొని వెళ్ళి పేర్నాని గారి దగ్గర ఉండి తీసుకెళ్ళారు. పాపం పేర్నాని గారు అంటే పాపం మధ్యలో కోఆర్డినేట్ చేశారు, సంయోగం చేశారు ఆయన. ఇక్కడ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ బట్టి ఉండిద్ది కదా ఏదైనా, కానీ పేర్నాని గారి డైరెక్షన్ బట్టి కాదు కదా అది. అలా ఆ వీడియో అది ఆ రోజు ఆ దాని ప్రభావం చాలా ఉంది. దాని ఆ విషయంలో మెగా ఫ్యామిలీ, మెగా అందరూ కూడా చాలా మదనపడ్డారు, అభిమానులు చాలా మదనపడ్డారు. తర్వాత పరిణామ క్రమంలో అది చిన్నగా అటు ఇటు వెళ్తూ ఇప్పుడు దాన్ని ఎలా ఏ రకంగా అంటే ఇండస్ట్రీని ఎలా కాపాడుకోవాలి, తనకు జరిగినటువంటి లేక తనని బాధపడినటువంటి అంశానికి ఏ రకంగా సమాధానం చెప్పాలి అని ఆ రకమైనటువంటి సమాధానానికి వేచి ఉన్నటువంటి చిరంజీవి గారు ఇప్పుడు జనసేనకి తన సంపూర్ణ మద్దతుని ప్రకటిస్తూ జనసేన విజయాన్ని కాంక్షిస్తూ ఎన్డీఏ కూటమి పక్షం గెలుపొందాలి అని చెప్పని ఆశీర్వదిస్తూ వారు అభయం ఇచ్చారు ముందుకు వెళ్ళండి అని ఆశీస్సులు అందజేశారు. ఇది మురళి గారు ఉన్నారు సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ మురళి. మొత్తానికి చిరంజీవి గారి ప్రభావం అంటే జనరల్గా ఇప్పటి వరకు ఎవరు రారు ఎవరు లేరు అంటూ మాట్లాడుతూ వచ్చారు చాలామంది, కానీ నేనున్నాను, నేను సైతం ఉన్నాను, మేము సైతం ఉన్నాను అంటూ మెగా కుటుంబం కదిలింది. ఏంటి, ఎలాంటి ప్రభావం ఉంటుంది, ఎలా అర్థం చేసుకోవాలి, ప్రజలు ఎలా ఆలోచిస్తారు ఏంటి అంటే, ఈరోజు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చింది 5 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం అయినప్పటికీ కూడా సార్, కానీ పవన్ కళ్యాణ్కి అతను పెద్దన్నయ్య చిరంజీవి, ఇండస్ట్రీలో పెద్దవాడు మెగాస్టార్ చిరంజీవి ఇచ్చినటువంటి ఆశీస్సులు కానీ విజయభావ అనే దీవెనలు కానీ పవన్ కళ్యాణ్కి వెలకట్టలేనంతటువంటి బలాన్ని ఆ కూటమికి ఎంతో మద్దతుని ఇచ్చినట్టుగానే మనం చూడొచ్చు సార్. ఎందుకంటే చిరంజీవి లాంటి వ్యక్తులు చాలా సంయమనంతో అన్ని ఆలోచించి ముందుకు వస్తారండి. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి దగ్గరకు వచ్చినప్పుడు కూడా ఆయన తగ్గి మాట్లాడితే అది చిరంజీవి తగ్గిపోయాడని చెప్పి జగన్మోహన్ రెడ్డి హెచ్చుగా ఫీల్ అయ్యారు, కానీ ఆ రోజు కూడా చిరంజీవి గారు తన ఉన్నతలు చాటి కింద వెళ్ళిపోయారు, ఏం కామెంట్ చేయలేదు.
సమయం సందర్భం వచ్చినప్పుడు దానికి సమాధానం చెప్పే విధంగా ఆయన ఉంటారు. ఆయన ఎన్నికల ముందు ఎవరో లేరు ఒక్కరే ఉంటారు అనుకున్నటువంటి పవన్ కళ్యాణ్ కి ఈరోజు మెగాస్టార్ రూపంలో మెగాస్టార్ తో పాటుగా మొత్తం ఎంటైర్ మెగా కాంపౌండ్ ఇండస్ట్రీలో మెజార్టీ పార్ట్ ఈరోజు జనసేన పార్టీకి ముఖ్యంగా కూడా కలిసి పనిచేస్తున్నటువంటి టీడీపీ బీజేపీ జనసేన కూటమికి బలం చేకూరుతుందంటూ ఎటువంటి సందేహం లేదు సార్. అయితే పవన్ కళ్యాణ్ కి కొంతకాలంగా కూడా అన్నయ్య ఆశీస్సులు ఎప్పుడు వస్తాయా, అన్నయ్య నన్ను ఎప్పుడు పిలిచి ఆశీర్వదిస్తాడా అని అనేక సందర్భాలు ఆయన అంటే అంతర్మధనంగా మనోభావాలు పడి ఉంటాడు. ఎప్పుడు కూడా నాకు అన్నయ్య ఆశీస్సులు ఉంటాయని చెప్పే వ్యక్తి ఈరోజు అక్కడికి పిలిచి నగదివ్వడంతో పాటుగా ఒకసారిగా కూడా చిరంజీవి ఆలింగనం చేసుకుని విజయభవన్ దీవించినప్పుడు పవన్ కళ్యాణ్ కూడా ఉద్వేగానికి లోనయ్యారంట సార్, కాళ్ళకి నమస్కారం చేశారు. అంటే పవన్ కళ్యాణ్ ఎంతో మంది అభిమానించినప్పటికీ కూడా పెద్ద ఆయన ఆశీస్సులు నాకు లభించినప్పుడు ఆయన పాదాభివందనాలు చేయడం అనేది అతను తగ్గి అన్నగారికి నమస్కారం పెట్టుకోవడం అంటే ఎంతో మందికి ఒక స్ఫూర్తిదాయకం. అంటే పవన్ కళ్యాణ్ ఆయన ఎంత బలం వచ్చిందో నాకు అర్థం అవుతుంది. ఎందుకంటే చిరంజీవి లాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తి పద్మభూషణ్ అవార్డు అందుకున్నాడు, ముఖ్యంగా కూడా ప్రధాని నరేంద్ర మోడీ వచ్చినప్పుడు కూడా ఆయన్ని దగ్గర తీసుకుని మాట్లాడినటువంటి ఆ రోజు విజయవాడ భీమవరం సభలో చూసామంట. కేంద్ర ప్రభుత్వం కూడా చిరంజీవిని ఎంతో ఆశీర్వదిస్తుంది. సో ఇది ఒక జనసేన పార్టీకి కూటమికి ఒక మంచి పరిణామం సార్. రైట్ రైట్ మురళి, మొత్తానికి ప్రజాకూటమికి ఇది ఒక చాలా బిగ్ బూస్ట్. దీన్ని మరి దీన్ని ఎలా తీసుకెళ్తారు, ఎలా దాన్ని అడ్వాంటేజ్గా ముందుకు తీసుకెళ్లగలుగుతారు, జనసేన దీన్ని ఎలా ప్రజల్లోకి మూవ్ చేయగలుగుతుంది అనేటువంటిది కూడా